ఈ జిల్లాలో ఎక్కువ 2018 నుంచి కూడా ఈ విశాఖపట్నాన్ని తగ్గించుకొని అక్కడ కార్యక్రమాలు చేయడం చాలా ఎక్కువైంది. యాక్చువల్గా ఈ 4 జిల్లాల్లో కూడా చేసేవాళ్ళం. ఇది లైట్స్ గర్ల్స్ ఇంటర్నేషనల్లో జిల్లా 4 జిల్లాల బదులు మా జిల్లా విడిపోవడం కారణం అవచ్చు, లేదంటే మా యొక్క యాక్టివిటీస్ కొద్దిగా పెంచుకోవడం అవ్వచ్చు. దానివల్ల రావడం తగ్గింది. పాపం 4 సార్లు అడిగించుకున్నాను ఇక్కడ రావడానికి. ఫస్ట్ మూర్తి గారు, తర్వాత ఏమో మన అంకాపల్లి నుంచి వచ్చిన బాబాజీ గారు, అది ఈ యొక్క ఆశ్రమ ప్రెసిడెంట్, తర్వాత ముంచినాథ్ గారు. మా ఆవిడ అడుగుతున్నారనమాట, ఏమో 2 సార్లు అడిగించుకున్నారు, ఇంకా 2 సార్లు అడిగించుకుంటారని అడిగారు. అలాగే అయింది. ఈరోజు కార్యక్రమాలు అడ్జస్ట్ చేసుకొని రావడం తప్ప రాకూడదని కాదు. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉండకపోతే నేనేం మిస్ అయ్యేవాడో నాకు తెలుసు. దట్స్ ఎ గ్రేట్ ఫౌండేషన్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. మరి ఎక్కడైనా నేను విన్నది ఏంటంటే స్పందన ఫౌండేషన్ విన్నాను, చెయ్యుత ఫౌండేషన్ కూడా విన్నాను. స్పందన చెయ్యుత అంటే చేయి అందించినప్పుడు మనసు స్పందించి వాళ్ళనే ఉద్దేశంతో పెట్టారేమో. రియల్లీ ఐ లైక్ దట్. చాలా మరి చాలా మంచి పేరు. రొట్టి విడివిడిగా మాత్రం విన్నాను, చాలా చోట్ల విడివిడిగా చాలా అసోసియేషన్ ఉన్నాయి. ఆసరా అని కానీ చేయుత అని కానీ. మరి యాక్టివిటీస్ చూసిన తర్వాత నాకు ఆల్రెడీ పంపించారు ఇందాక ట్రస్ట్ చేయడం కోసం, అందులో యాక్టివిటీస్ చెప్పారు. నాకు ఆశీర్వదిస్తున్నది ఒక ఏడాదిలో ఇంతమంది మెంబర్లను జాయిన్ చేసి సభ్యులుగా ఇంత వైడ్ రేంజ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా చేయడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అందుకని మీ అందరూ తప్పకుండా మీ అందరిని అభినందించుకోవాలి. మీ సంస్థ తరఫున మీ సంస్థ సభ్యులందరూ తప్పకుండా గట్టిగా అభినందించుకోవాలి కూడా. నేను కూడా అభినందిస్తానంటే ఇది సేవ అనేది నిజంగా ఒక అదృష్టం. ఈ రోజుల్లో ఎవరికి వారే చిన్న ఫ్యామిలీస్ అయిపోయి పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు అన్నయ్యో తమ్ముడో లేకపోతే ఎవరో బాబాయ్ ఎవరో ఒకటి పనిచేసేవారు, తమ్మడి ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆ పనులు ఒక్క ఫ్యామిలీ చేసుకోవాల్సి వస్తున్నారు. గవర్నమెంట్ వర్క్ అవ్వచ్చు లేకపోతే ప్రొఫెషన్ అవ్వచ్చు, దానివల్ల బిజీ అయిపోయి డబ్బులే తీస్తున్నారు తప్ప వచ్చి వర్క్ చేయడం అనేది జీరో. డొనేషన్ ఇస్తారు కానీ కూడా వచ్చి వర్క్ చేయరు. అలాంటిది మరి ఈ కార్యక్రమాలు మీరు పర్సనల్ సూపర్విజన్ లేదు జరగవు. మీరు చేసే చోట కానీ మీకు ఇచ్చే దాతలు కానీ అటువంటి వారు కాబట్టి మీరు చేయగలుగుతున్నారు మనలో సందేహం లేదు. ఒకటేంటి చూస్తే యాక్టివిటీస్ మెడికల్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, అలాగే అన్నదానం కానీ, అలాగే ఎడ్యుకేషనల్ సైడ్ కానీ, ఒకటి కానీ ఇన్ని కార్యక్రమాలు మరి ఎలా చేస్తున్నారో తెలియదు కానీ ముచ్చిరాజు గారు చెప్పినట్టుగా ఆయన ఒక ఆణిముత్యం అని చెప్పారు, ఈయన గోవేదిక అని చెప్పారు. మరి అలాగే దీని యొక్క ఫౌండర్ సీతారామరాజు గారు, ఆయన చూసే నా ఇంటికి మరి ఎంత మంచి ఆతిథ్యం ఇచ్చారు. అత్తగారు పొద్దున్న వాళ్ళిద్దరి బ్రేక్ఫాస్ట్ చాలా సైలెంట్గా వర్క్ చేస్తారు, మౌనం కూడా చాలా కష్టం అండి. అంత సైలెంట్గా ఉండడం అనేది నాకైతే సాధ్యం కాదు. సైలెంట్గా ఉండి పని చేయించుకోవడానికి ఆయనకే సాధ్యం సీతారామరాజు గారు. నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయన ఉంటున్నారు లీడర్షిప్ క్వాలిటీస్, ఒక్కొక్కళ్ళకి ఒక మనిషికి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. కొంతమంది చెప్పి చేయిస్తారు, కొంతమంది మౌనంగా చేయిస్తారు, కొంతమంది ఇన్స్పైర్ చేసి చేస్తారు. మరి రవి గారు తీసుకుంటే ఆయన కొన్ని వేల మంది ఇన్స్పైర్ చేసేస్తున్నారు. మరి ఆయన ద్వారా వచ్చింది ఈ సంస్థ. ఆయన పొగడకూడదు అంటారు కానీ ఒక మనిషిని పొగడకపోతే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ రాదు. అట్లీస్ట్ పొగడ్డం అంటే ఉన్న విషయం చెప్పడం, లేని విషయం చెప్పే అలవాటు ఉంటే ఇలాంటి సంస్థలు ఉండరు. ఉన్న విషయం చెప్పాలి, 10 మందికి తెలియాలి, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు మంచిని కూడా మనం కూడా పంచాలి. అలా పంచినప్పుడే మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మరి ఆయన పంచబట్టే ఈరోజు మరి స్పందన చేయడంతో ఫౌండేషన్ వచ్చింది. మరి ఫౌండేషన్లో ఉన్న సభ్యులు ఇంకెన్ని ఫౌండేషన్లకు ఇన్స్పిరేషన్ ఇస్తారో నాకు తెలియదు. ఇదంతా కూడా మరి రవి గారి యొక్క ఇన్స్పిరేషన్. మరి ఆయన్ని అందరూ కూడా ఎప్రిషియేట్ చేయాలని కోరుకుంటూ ఒక 2 విషయాలు చెప్తాను. నేను వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే కిల్కిల్లా పెడతాం కాకినాడలో, 2 కోట్లు సభ ఒక ఫ్రీగా ఇచ్చారు మాకు.